ఆడియో తో హైలైట్ అయ్యారు. కారెక్కి ఎమ్మెల్సీగా ఖరారయ్యారు. గెజిట్ అనుమతుల ఆలస్యంతో ఇప్పుడు వరి అవుతున్నారు. కేబినెట్ ఆమోదం పొందిన గవర్నర్ దగ్గర గెజిట్ అనుమతి ఎందుకు ఆగింది? ఇంతకీ ఈ హుజూరాబాద్ నేత ఎమ్మెల్సీ అయ్యారా లేదా ఆపారా? ఇప్పుడు ఇదే రాష్ట్రంలో హాట్ పొలిటికల్ టాపిక్. పాడి కౌశిక్ రెడ్డి యువనాయకుడుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టున నేత. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సమయంలోనే కౌశిక్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. హుజూరాబాద్ టికెట్ తమదేనంటూ ఆయన మాట్లాడిన ఆడియో కాల్ ప్రకంపనలు రేపాయి. దీంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డికి అధికార పార్టీ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్లయింది. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్న కౌశిక్ రెడ్డికి నిజంగానే హుజూరాబాద్ టికెట్ ఇవ్వబోతున్నారన్న వార్తలు వినిపించాయి. కానీ ఈ నెల 1న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై సొంత పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ప్రతిపక్ష పార్టీల నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే కౌశిక్ కు ఎమ్మెల్సీ ఖరారు చేయడంపై హుజూరాబాద్ కు చెందిన ఓ గులాబీ నేత తన అనుచరులతో సమావేశం కూడా నిర్వహించి విముఖత వ్యక్తం చేశారు. ఈ మీటింగ్లో కౌశిక్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కాకూడదని డిసైడ్ అయినట్లు వార్తలొచ్చాయి. సాధారణంగా క్యాబినెట్ ఆమోదిస్తే 1 లేదా 2 రోజుల్లోనే గవర్నర్ ఆమోద ముద్ర వేయటం ఆనవాయితీ. కానీ ఇప్పుడు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ క్యాబినెట్ నిర్ణయం ఫైల్గా మారి రాజ్భవన్కు వెళ్ళి 10 రోజులు కావస్తున్నా దీనిపై పురోగతి లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది. అసలు కౌశిక్ ఫైల్ ఎక్కడా? ఎందుకు ఆగింది? గవర్నర్ దగ్గర ఆగిందా లేక సీఎంఓలో పెండింగ్లో ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓ రాజకీయ నేత కాకుండా క్రికెట్ క్రీడాకారుడి హోదాలో కౌశిక్ రెడ్డిని క్యాబినెట్ ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. మామూలుగా అయితే దీనిపైన గవర్నర్ నుంచి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశమే లేదు. గవర్నర్ సైతం రాజ్భవన్లో అందుబాటులోనే ఉన్నప్పటికీ పాడి కౌశిక్ రెడ్డి ఫైల్ ఎక్కడుంది? ఈ గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఆలస్యమవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా పార్టీ కార్యకర్తలలో వచ్చిన వ్యతిరేక ఉద్యమ ద్రోహికి టికెట్టా అన్న ప్రతిపక్షాల విసుల్లతో ప్రభుత్వమే ఈ నోటిఫికేషన్ ఆపిందా లేక ఈ నిర్ణయంలో మరేదైనా జరుగుతుందా అనే అనుమానాలు అధికార టీఆర్ఎస్ నేతలే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.